ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలో వారం రోజుల్లో సిపిఎస్ ని రద్దు చేస్తామని చెప్పి రాజకీయ నిర్ణయంగా ప్రకటించారు అదే మాటని ఎన్నికల మానిఫెస్టోలో చెప్పారు కానీ ప్రభుత్వం ఇప్పటికి నాలుగు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగంలో గాని గవర్నర్ ప్రసంగంలో గాని మాట వరుసకైనా సిపిఎస్ రద్దు గురించి ప్రస్తావన లేకపోవడం తోటి ఈ ప్రభుత్వం యొక్క చర్యల మీద చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది శాసన మండలిలో లఘు చర్చల సందర్భంగా చెప్పాం ఈ నాలుగు సందర్భాల్లో జరిగిన చర్చల్లో చెప్పాం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేశామనే మాట చెప్తుంది మీరు ఎన్నికల మానిఫెస్టోలో గాని పాదయాత్రలో గాని కమిటీ లేసి సిపిఎస్ ను రద్దు చేస్తామనే మాట చెప్పలేదు కాబట్టి ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏమంటే పీడీఎఫ్ గా రాజకీయ నిర్ణయంగా మీరు ఇచ్చినటువంటి హామీని రాజకీయ నిర్ణయంగానే దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున వాయిదా తీర్మానం తిరస్కరణ సందర్భంగా మరి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రన్ గారు చెప్పినటువంటిది కూడా సిపిఎస్ ను రద్దు చేస్తామనే మాట చెప్పడం కాకుండా ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆలోచిస్తాం ఈవేళే కూర్చుంటాం కొద్ది రోజుల్లో చేస్తాము రోడ్ మ్యాప్ వేసాము అనే పద్ధతిలో సమాధానం చెప్తున్నారే తప్ప దీన్ని రద్దు చేస్తామనేటువంటి మాట ఈ రోజు కూడా చెప్పలేదు అందుకనే పీడీఎఫ్ ఎమ్మెల్సీలు స్వతంత్ర ఎమ్మెల్సీలు దీని సంగతి ఏంటో శాసనమండలిలో తెలుసుకోవాలని చెప్పి ఈ రోజు వాయిదా తీర్మానం ఇవ్వడం అనేది జరిగింది మరి వాయిదా తీర్మానానికి మరి స్పీకర్ గారు చైర్మన్ గారు మరి వాయిదా వేసి వెళ్లిపోయారు మళ్లీ తిరిగి సమావేశం అయ్యేటప్పుడు కూడా దీన్ని మేము చర్చకు పెట్టాలని చెప్పి పట్టుబడతాం కానీ ప్రభుత్వం అట్లా చేయకపోతే వాకౌట్ చేయాలా ఇంక ఇతర పనులు ఏం చేయాలని ఆలోచిస్తాం ఏమైనా రాష్ట ప్రభుత్వం కమిటీతో కాలేపన చేయకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రాజకీయ నిర్ణయంగా సిపిఎస్ ను రద్దు చేసే నిర్ణయం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎస్ ను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గాని బీజేపీ వాళ్ళు గాని ఇతరత్ర చేతులు కలిపిన వాళ్ళు గాని ఇదేదో ఉద్యోగుల నుంచి పెద్ద వ్యతిరేకత ఏదవుతుంది ఇది ఒక రాజకీయంగా కూడా పెద్ద నష్టం తెస్తుందని చెప్పి దీన్ని రద్దు చేస్తామనేటువంటి హామీలని ఈ రోజు ఎన్నికల సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనిచ్చిన మాట కట్టుబడి మేనిఫెస్టో కట్టుబడి ఈ సమావేశంలో దీన్ని రద్దు నిర్ణయం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.